ఎన్నో కథలు విని మరెన్నో డిస్కషన్స్ చేసి ఫైనల్ గా ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఓకే చేశాడు. పవర్ సినిమాతో తన డైరెక్టోరియల్ పవర్ ని ప్రూవ్ చేసుకున్న బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండడంతో ముహూర్తం కూడా జరుపుకోకుండానే క్రేజ్ క్రియేట్ అయింది, బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాకి తమిళ స్టైలిష్ అండ్ యంగ్ గన్ అయిన అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడని టాక్. అలాగే జనతా గ్యారేజ్ లో తారక్ ని నీట్ గా ప్రజెంట్ చేసిన సినిమాటోగ్రాఫర్ కిరుని ఈ సినిమా కోసం ఫైనల్ చేయనున్నారు. ఇక హీరోయిన్ విషయానికి వచ్చి సమంత అనుకుంటే ఫిబ్రవరిలో 1 మంత్ బిజీ అఖిల్ పెళ్లిలో. శృతి హాసన్ ని కాంటాక్ట్ చేస్తే కాల్ షీట్స్ ఖాళీ లేవని రిప్లై వచ్చింది. దాంతో తమన్నాని ఫైనల్ చేయనున్నారని టాక్. అయితే ఫ్యాన్స్ మాత్రం లక్కీ గర్ల్ కీర్తి సురేష్ గాని, క్యూట్ గర్ల్ నివేద థామస్ గాని బాగుంటుందంటూ సలహా ఇస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ 3 పాత్రల్లో కనిపిస్తాడని టాక్. ట్రిపుల్ రోల్ అనే ఎక్సైటింగ్ పాయింట్ వల్లే ఈ సినిమా యాక్సెప్ట్ చేశాడట ఎన్టీఆర్. ఈ ప్రపోజింగ్ క్యాస్ట్ అండ్ క్రూని త్వరలో ఫైనల్ చేసి సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు వెళ్తున్నారు. మమ్మీ నాకు డాడీ కావాలి.